జిగర్ తాండా డెవలప్స్. అసలు లాస్ట్ 30 మినిట్స్ గాని మూవీ అలా లేకపోయి ఉంటే నా రివ్యూ కంప్లీట్ డిఫరెంట్ గా ఉండేది. లాస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ది ఫిల్మ్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఇట్స్ ఎ ప్యూర్ డైరెక్టర్ సినిమా. కార్తీక్ సుబ్బరాజు గారి ప్రీవియస్ ఫిల్మ్స్ తో పోల్చుకుంటే ఈ మూవీలో ఇంకా స్ట్రాంగ్ పొలిటికల్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా నేను చాలా గొప్ప సినిమా అని అనట్లేదు, చాలా గొప్ప మూవీ అయ్యే స్కోప్ ఉన్న కథ ఇది. ముందుగా నాకు అండర్వెల్మింగ్ గా అనిపించిన ఆస్పెక్ట్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ హాఫ్ అండ్ మూవీ డ్యూరేషన్. ముందంతా సినిమా చాలా నార్మల్ గా ఫస్ట్ పార్ట్ లో ఉన్న ఒక స్టోరీ ట్రోప్స్ ని క్లీషేస్ ని తీసుకొని యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా అయ్యాక నాకు అనిపించింది ఒకటే, ఫస్ట్ హాఫ్ ని ఇంకా స్ట్రాంగ్ గా పార్ట్ వన్ లో ఏదైనా సస్పెన్స్ ఎలిమెంట్ తో మంచి ఎంగేజింగ్ గా అండ్ క్యారెక్టర్స్ మధ్య చాలా మంచి కాన్ఫ్లిక్ట్ బిల్డప్ చేసి సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ ఇవ్వాలనుకున్న ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ కి ఫస్ట్ హాఫ్ లో మంచి సెటప్స్ ఇచ్చి పే ఆఫ్ చేసుంటే మూవీ ఇంకా ఒక రేంజ్ లో ఉండేది అనిపించింది. ఓకే, సినిమాలో నాకు నచ్చింది ఏంటో చెప్పాలంటే ప్రతి గొప్ప డైరెక్టర్ కి ఒక యునిక్ సిగ్నేచర్ అండ్ ఒక అథెంటిక్ స్టైల్ ఉంటుంది. కార్తీక్ సుబ్బరాజ్ ఫిల్మ్స్ లో కూడా అదే కనపడుతుంది. మూవీస్ లైక్ జిగర్ తాండా, ఇరవి, మహాన్ అండ్ ఈవెన్ మెర్క్యూరీలో కూడా మూవీ ఫస్ట్ నుండి వీ కెన్ క్లియర్లీ సీ హిస్ లవ్ టువర్డ్ సినిమా అండ్ హిస్ రూట్స్. నార్మల్ గా తమిళ పాలిటిక్స్ లో మూవీస్ కి అండ్ పాలిటిక్స్ కి చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది అని అంటుంటారు. ఇక్కడ ఆ ఎలిమెంట్ ని డైరెక్టర్ పర్ఫెక్ట్ గా ఇంటర్లింక్ చేశారు. కరెక్ట్ గా యూజ్ చేస్తే హౌ పవర్ఫుల్ కెన్ బి సినిమా అనేది చూపిస్తారు. జిగర్ తాండా పార్ట్ వన్ లో ఒక సినిమా అనే ఒక మీడియం ఒక పర్సన్ పర్సనల్ లైఫ్ ని ఎలా ఇంపాక్ట్ చేసిద్ది అనేది చూపిస్తారు. బట్ ఇక్కడ ఇంకా చాలా వైడర్ అప్రోచ్, హౌ ట్రూత్ కెన్ బి ఎక్స్పోజ్. ఒక జాతి అనుమతల పవర్ లో ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళ స్వలాభాల కోసం చేసే స్కాండిల్స్, కరప్షన్, వీటన్నిటిని బయటపెట్టే పవర్ సినిమాకు ఉందని చూపిస్తారు. నాట్ ఇన్ ఏ ప్రీచీ వే బట్ వెరీ బ్రిలియంట్ వే. లాస్ట్ 30 మినిట్స్ ఇస్ ఏ ప్యూర్ డైరెక్టర్స్ వాయిస్. ఏ గట్సి పొలిటికల్ స్టేట్మెంట్ అండ్ రాఘవ లారెన్స్ అండ్ ఎస్ఏ సూర్య పర్ఫెక్ట్ గా ఆ రోల్స్ కి జస్టిస్ చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఏ వెరీ గ్రేట్ మూవీ బట్ ఎండ్ అప్ యాస్ ఏ గుడ్ మూవీ. అండ్ త్వరలో రాబోతున్న మచ్ అవైటెడ్ గేమ్ చేంజర్ మూవీకి స్టోరీ రైటర్ కార్తీక్ సుబ్బరాజ్. నౌ ఐఎమ్ ఈవెన్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ మూవీ.